నమస్కారం, టేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని భీమవరంలో పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ భీమవరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించిన తెలుగు రైతులు. ఐక్యరాజ్య సమితి సభలో మహిళా సాధికారితపై గలం విప్పిన తూర్పు విప్పరు సర్పంచ్ హేమకుమారిని అభినందించిన రాష్ట మంత్రి కారుమూరి. ఎన్డీఏ కూటమి విజయం ద్వారా రాష్ట సర్వతోముఖాభివృద్ధి, తణుకు ఇరగవరం మండలాల్లో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా మన్యం వీరుడు అల్లూరికి నివాళులర్పించిన నాయకులు, సంస్థలు. తాడేపల్లిగూడెంలో ఊపందుకున్న వైసీపీ జనసేన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మాట్లాడిన అభ్యర్థులు సత్యనారాయణ, శ్రీనివాసులు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు విశేష స్పందన, పాలకొల్లు నియోజకవర్గంలో వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల. పెనుగొండలో ఇంటింటా ప్రచారం చేసి వైసీపీ తరపున ఓట్లు అభ్యర్థించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఫ్యాన్ గుర్తులపై ఓట్లేసి కొత్తపేటలో ఎమ్మెల్యేగా తనను, అమలాపురం ఎంపీగా రాపాకలను గెలిపించాలి, ఆత్రేయపురం మండలంలో ప్రచారం చేసిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. తెలుగుదేశాన్ని గెలిపించడం ద్వారా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి, రావులపాలెంలో విజ్ఞప్తి చేసిన అభ్యర్థి సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధుల కోసం ఇంటి వద్దకు వెళ్లి ఓట్లేయించుకుంటున్న ఎన్నికల సిబ్బంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా కేంద్రమైన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మంగళవారం పరిశీలించారు. అలాగే ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎల్ నిర్మల్ రాజ్ కూడా పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలిచ్చారు. ఇంకా హెల్ప్ డెస్క్ ద్వారా ఓటర్లకు అందుతున్న సహకారంతో పాటు ఓటర్ల జాబితాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళి, బ్యాలెట్ పేపర్లు, కవర్లు పంపిణీ, బ్యాలెట్ బాక్స్ ఏర్పాటును నిశితంగా గమనించారు. వివిధ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వసతుల కల్పనపై ఆరా తీశారు. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవడానికి వచ్చిన సిబ్బందితో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లపై ప్రశ్నించగా వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ కల్పించిన ఈ విధానం ద్వారా ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు, టీడీపీ నాయకులు సంయుక్తంగా కలిసి మండల తహసీల్దార్ కు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. పట్టణ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట కార్యదర్శి కోల నాగేశ్వరరావు, నాయకులు గునుపుటి తిరుపాల్, మెంటే గోపి, ఎద్దు ఏసుపాదం, ఎండి నౌషద్, మైలాబత్తుల ఐజాక్ బాబు, పామర్తి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సభలో భారత ప్రతినిధిగా పాల్గొని మహిళా సాధికారితపై మాట్లాడి దేశ గౌరవాన్ని నిలబెట్టిన ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచ్ కునుకు హేమకుమారిని, రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజులు మంగళవారం అభినందించారు. ఈ మేరకు తణుకులోని కారుమూరు క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ ను సన్మానించి ఆయన మాట్లాడారు. ఇంతటి విశిష్ట సభలో హేమకుమారికి పాల్గొనే అవకాశం లభించడం తణుకు నియోజకవర్గానికే గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో తణుకు నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార వేగం పెరిగింది. ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించగా చివరి దశలో కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే వివిధ వృత్తి సంఘాలకు చెందిన వారికి, వివిధ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు అడుగుతున్నారు. ఇందులో భాగంగా తణుకు టౌన్ వైట్ ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో జనసేన, బీజేపీ బలపరుస్తున్న తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు తమ కూటమిని గెలిపించడం ద్వారా ప్రైవేట్ రవాణా రంగాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తాము. ముఖ్యంగా బీమా అడిగారు, బీమాకి సంబంధించి గతంలో మనకి చంద్రన్న బీమా ఉండేది 2 లక్షల రూపాయల వరకు, దాన్ని
మీ రోజు రాబోయే రోజుల్లో 10 లక్షల రూపాయలు చేస్తున్నారు, దానికి మీరు అందరూ కూడా అర్హులే. ఆ బీమా సౌకర్యం మనకి యాక్సిడెంట్లు కానీ ఏదైనా అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆర్టీ పరిధిలోకి తీసుకుంటుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీఓ ఆఫీస్ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ మీరు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రావచ్చు. మీ సమస్యని నా సమస్యగా భావించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ఈరోజు మీరు ఉన్నటువంటి ఫీల్డ్ చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి ఫీల్డ్. 24 గంటలు డ్రైవ్ రెస్ట్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అయినా మీరు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రయాణికుల్ని సురక్షితంగా డెస్టినేషన్కి చేరేటువంటి మీరు మంచిగా ఉండాలి. సమాజంలో మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో నేను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా, శ్రీనివాస వర్మ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. 1 కమలం గుర్తు పార్లమెంట్, 2 సైకిల్ గుర్తు. సో ఈ 2 ఓట్లకి మీరు అందరూ కూడా, మీరు మీ స్నేహితులు బంధువులు అందరూ కూడా ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని. యూనియన్ అధ్యక్షులు రావి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు బసవ రామకృష్ణ, పార్టీ నాయకులు వంటెద్దు రాజా, బ్లడ్ బ్యాంక్ అధినేత బుద్దాల నరసింహారావు, వివిధ టాక్సీ స్టాండ్ల ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పోలిశెట్టి వెంకన్నబాబు, పి సత్యనారాయణ, ఏ శంకరం, ఎంటీవీఎస్ రాజు, ఎస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంకా ఇరగవరం మండలం గోటేరు, కె ఇల్లిందలపర్రు, సూరంపూడి, తూర్పు విప్పర్రు, రాపాక గ్రామాల్లో ఆర్మిల్ రాధాకృష్ణ మంగళవారం పర్యటించి ఇంటింటా ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనను నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మను గెలిపించాలని కోరారు. ఇందుకోసం సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. తాను విజయం సాధించాక నియోజకవర్గాన్ని ఒక ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసి చూపెడతానని హామీ ఇచ్చారు. ఈయన వెంట జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు అలూరి సీతారామరాజు వర్ధంతిని మంగళవారం తణుకులో వివిధ సంస్థలు నిర్వహించి నివాళులర్పించాయి. ఈ సందర్భంగా టీసెన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. భారత స్వాతంత్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవవాద మార్గాలను ఎన్నుకున్న అనేక మంది దేశభక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్ వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందిన వారిలో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యులు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. అడవి నుంచి, పూర్వీకుల నుంచి వచ్చిన స్వేచ్ఛ జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు సీతారామరాజు నాయకత్వంలో జరిగిన ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన ఇలాంటి ఉద్యమాలలో 1922-24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. ముఖ్యంగా భరతమాత చిరకాల బానిసత్వ శృంఖలాలను ఛేదించడానికి జాతి యావత్తు అహింసే పరమధర్మమని ప్రగాఢంగా విశ్వసించి ఉన్న తరుణంలో అందుకు భిన్నంగా సర్వశక్తి సంపన్నులైన బ్రిటిష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అయితే ఈ యుద్ధంలో అసువులు బాసి ప్రజల్లో చైతన్యం రేకెత్తించి ఆదర్శంగా నిలిచారు. ఈ గొప్ప వ్యక్తిని గుర్తించుకునేందుకు ఆయన మరణించిన రోజును త్యాగాల రోజుగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పెనుమస రామభద్రరాజు, బుచ్చి వెంకట వరహాలమ్మ కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన చేసిన త్యాగాలను గుర్తుకు చేసుకున్నారు. ఈ మేరకు అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ డైరెక్టర్ పనుమస్ సుబ్బరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఆశయాలను నెరవేర్చేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే మన భారతదేశంలో అభివృద్ధి కోసం మన అందరం కలిసిమెలిసి ఉండాలని అన్ని కులాలని కూడగట్టుకుని మన్యంలో
మరి భారీ ఎత్తున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మంచి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడున్న యువత భావితరాలకు ఉపయోగపడేలా ముందుకు సాగాలని. ఈ కార్యక్రమంలో ఖండవల్లి గ్రామ మాజీ సర్పంచ్ భూపతిరాజు వరహాలరాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, కళ్యాణ మండపం కార్యదర్శి గొట్టిముక్కల శ్రీనివాసరాజు, నడింపల్లి సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. అలాగే తణుకు బార్ అసోసియేషన్ హాల్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అల్లూరి వర్ధంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామన మునిస్వామి, జిల్లా కమిటీ సభ్యులు కౌరు వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొండా శ్రీనివాస్, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, ధనాల అప్పారావు, చింతపల్లి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. కాగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో సీతారామరాజు వర్ధంతిని నిర్వహించి ఆయన పోరాట పటిమకు జేజాలు పలికి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నామాన వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, గిద్దా సూర్యనారాయణ, గుడిమెట్ల కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రముఖ కవి ఆచార్య ఆత్రేయ జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించి ఆయన రాసిన పాటలపై పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్ రావు మాట్లాడుతూ ఆత్రేయ ప్రతిభను వివరించారు. అనంతరం ఆత్రేయ గేయాన్ని అందంగా ఆలాపించిన కళాశాల అధ్యాపకురాలు పడాల సుజాతను నిర్వాహకులు సన్మానించారు. భాషా సంపన్నుడు, అక్షర కుబేరుడు, భావకుడు, రసపిపాసి, సాహిత్య విలువ, భాషను వాడుకోగల శక్తి అపారం. మాటలతో పాటలల్లిన మహాకవి, అనుభూతులతో అనుభవాలతో కదిలించిన మనసు కవి, మన సుకవి. తేలికైన పదాలతో ఎంత బరువైన భావాలనైనా పలికించగల సినీ వేమన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన అప్ర శ్రీనాథుడు, సినీ నిర్మాత, సినిమా దర్శకుడు, నెల్లూరు మున్సిపల్ కోర్టులోను, తిరుత్తని సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగాను, చిత్తూరు మిజిస్ట్రేటుగా నెల్లూరు మున్సిపల్ కోర్టులో గుమాస్తాగా జమినీ రై సంపాదకుడిగా పనిచేశారు. ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు, గౌరవ డాక్టరేట్ పొందారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గొల్ల ప్రభాకర్ రావు, లెక్చరర్ బండారు వాయునందరావు, సభ్యులు మొహమ్మద్ అలంగీర్ భాష, ముక్కామల మోహన్ రావు, ఈర్పిన విజయ ప్రభావితులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వయోవృద్ధుల ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని సేవలందించారు. ఇందులో భాగంగా 30 మందికి రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. అనంతరం వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా రాష్ట్రపతి రోడ్లోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్న ఈ సంస్థ కార్యాలయం ముందు వేసవి మధ్యగ చలివేంద్ర కేంద్రాన్ని ఆరంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక అధ్యక్షులు ఈదర్ ప్రసాద్ రావు, కార్యదర్శి కోసూరు గాంధీలు పాల్గొన్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని గూడూరు ఉమాబాలతో కలిసి మంగళవారం ఇటుకలగుంట, అమృతపురం, లింగరాయగూడెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవానికి అర్హత మేరకు సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.